పురాతనమైన బంగ్లా కూలీ ఇద్దరు మృతి చెందిన ఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది. వరంగల్ నగరంలోని మండి బజార్ మెయిన్ రోడ్లో పురాతనమైన బిల్డింగ్ కూలీ పక్కనే ఉన్న గుడిసెపై పడడంతో అందులో ఉంటున్న దుగ్గొండి మండలం రేబల్లె గ్రామానికి చెందిన పైడి అనే వృద్ధునితో పాటు ఫిరోజ్ అన్న యువకుడు అక్కడికక్కడే శిథిలాల కింద మృతి చెందారు. సమ్మక్క అనే మహిళ తీవ్రంగా గాయపడడంతో చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. శిథిలావస్థ వ్యవస్థలో ఉన్న నిర్మాణాలు తొలగించాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కేవలం నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో గత నెలలో చార్బోలిలో గోడ కూలి ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటన మరవకు ముందే మళ్లీ ఈ రోజు ఎల్లం బజార్లో మరో ఇద్దరు మృతి చెందారు. బల్దీ అధికారుల తీరు పట్ల గ్రేటర్ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సప్పుడు వచ్చింది. సప్పుడు వచ్చే వరకు నేను బయట వచ్చే వరకు డస్ట్ ఫామ్ అయింది. నేను బయట వచ్చి చూసే వరకు రెండు మూడు బిల్డింగ్లు పడి ఉండే. అప్పుడు నాతోనే నా కొడుకు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉండే. అప్పుడే మనకు ఛాన్స్ వచ్చింది, ఓపెన్ ప్లేస్లో గుర్స వేసుకున్నాను అని చెప్పి మనం వచ్చి జల్లెళ్ళి గుర్స కాడ వచ్చే వరకు ఆ గుర్స లెవెలైపోయింది. అది తీసే వరకు ఫస్ట్ ముస్లిం వెళ్ళింది. నన్ను కొన్ని దెబ్బలు తాగినా మనకు హాస్పిటల్ పంపించాము. మళ్ళీ ఆయనే చెప్పింది ఇంకా అలా ఇద్దరు ఉన్నారని. మళ్ళీ తీసే వరకు ముస్లిం లేదు, ఆయన కాలు మొత్తం ఫ్రాక్చర్ అయింది. ఆయన కూడా ఆటోలో పంపించే వరకు ఆయన ఎంజిఎంలో చనిపోయిందని తెలిసింది. దాని తర్వాత డెడ్ బా ఇంకో పిల్లగాన్ని తీసే మొత్తం చనిపోయి ఉన్నాడు. ఆయన తీసి బయట వేసినాక ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత అంబులెన్స్ పోలీస్ వాళ్ళు వచ్చి ఆయన తీసుకుంటుంది. ఇదే యాక్చువల్గా ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఉండే పక్కకు ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఓపెన్ చేసి 7-8 మంత్స్ అవుతుంది. అది కంప్లీట్ అనేది చేయలేదు. గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరిగింది, పాత బిల్డింగ్ కూలిపోయింది.